శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. 2021 సంవత్సరం మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కర్కాటక రాశి గురించి, కన్య గురించి, అలాగే కన్యా రాశి గురించి మాట్లాడుకున్నాం, సింహరాశి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు తులారాశి, వృషికం, ధనస్సు గురించి మనం మాట్లాడుకుందాం. 2021 ఏ విధంగా ఉంటుంది అసలు ఏంటంటే, మనకు తులారాశి దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే, అక్కడ 6th హౌస్ ఉన్న గురించి 7th హౌస్లోకి స్టార్టింగ్ ఇయర్ స్టార్టింగ్లో కనబడుతున్నాడు. సప్తములు అంటే తులారాశి వరకు స్టార్టింగ్లోనే కొంచెం స్లోగా వెళ్తుంది, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కొంచెం చిన్న చిన్న చిరాకులు పరాకులు జరిగే అవకాశం ఉంటుంది. స్టార్ట్స్ విత్ వెరీ స్లో మూమెంట్తో స్టార్ట్ అవుతుంది న్యూ ఇయర్ 2021 స్టార్ట్ అవ్వడం. అలాగే ఏంటంటే, మనకి శుక్రబలంతో కానీ శనిబలంతో ముందుకెళ్ళవలసిన తులారాశి కాబట్టి ఇక్కడ శుక్రుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ యాజ్ అండ్ టుడే చూసుకునేసరికి ఆల్మోస్ట్ శుక్రుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక 4 మంత్స్ తర్వాత మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటి వరకు మాత్రం కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది, ఎందుకంటే శుక్రబలం ఉంటేనే కానీ వీళ్ళు దే కాంట్ హెల్ప్ హెమ్ దెల్స్ ఆఫ్ ఇన్ కమింగ్ అప్ ఇన్ ద లైఫ్ అన్నమాట. సో అలాగే మనకి ఏంటంటే, ఈ కుజుడు ఈ లోపల ఏం చేస్తారంటే, సప్తమ భావంలోని అష్టమ భావంలోకి వచ్చి తర్వాత భాగ్యంలోకి వచ్చి తర్వాత రాజ్యంలోకి వచ్చి 4 రకాలుగా 4 45 రోజులు తీసుకోండి, అంటే ఆల్మోస్ట్ 120 and 5 20 140 డేస్, అంటే ఆల్మోస్ట్ 150 డేస్ వేసుకోండి. అంటే 150 by 6 వేసుకుంటే 6 5 15, అంటే ఒక 5 నెలల పాటు ఈ కుజుడు యొక్క ప్రభావం అనేది బాగా కనిపిస్తుంది మీద. అంటే ఇది ప్రెషర్ విత్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ స్టీలు సిమెంట్ అయిన వ్యాపారం చేసేవాళ్ళకి మాత్రం ఒక 5 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే ఉంటుంది తప్ప రిటర్న్స్ వస్తాయా రాదా అనే ఒక కాన్ఫిడెంట్ లెవెల్లో ఉండరు వాళ్ళు. కుజుడు అలాగంతా టైట్ చేసుకుంటూ వస్తారు, కర్కాటకం తాగి సింహంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఒక ఫలితం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఈ లోపల శుక్రుడు ఆల్మోస్ట్ మనకి 150 to 6 ఇక్కడ 5 మంత్స్ వేసుకున్నాం కాబట్టి ఈ లోపల శుక్రుడు అక్కడ వస్తాడు. శుక్రుడు అక్కడ రావడం, సింహంలోకి మనకు కుజుడు వెళ్ళడం, ఈ రెండింటి ప్రభావం వల్ల శుక్రుడు మీద అనమాట వెళ్ళడం వల్ల ఇమీడియట్గా ఒకసారి ఫ్లరిష్ అవుతారు. సో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి, ఇవాళ పెట్టాం కదా ఒక 2 నెక్స్ట్ మంత్ గల వచ్చేస్తుంది అనుకోకుండా ఏది మీద మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా యాజ్ ఆన్ టుడే అది మీరు ఒక 6 నెలల తర్వాత దాని సంగతి ఆలోచిద్దాం అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోగలిగితే యూ కెన్ సే ది ఫ్రూట్స్. అంటే కన్స్ట్రక్షన్కి వెళ్ళండి, ఇందులోకి వెళ్ళండి, ఈరోజు ల్యాండ్ కొనేసారు దాని మీద డెవలప్మెంట్ చేయాలనుకుంటే దాన్ని ఇనిషియేట్ చేసుకోండి, రిజల్ట్ మాత్రం మీకు ఫ్రూట్స్ అనేసరికి మనకు మనీ ఫామ్లో రావడం. ఈ మనీ ఫామ్లో వచ్చేది మాత్రం మీరు జూన్ జూలై తర్వాత యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ఎ గుడ్ రేంజ్ ఆఫ్ మనీ అనమాట. అది ఆ మొదట వచ్చిన స్లో మూమెంట్కి కంగారు పడకండి, చెప్పాలనుకున్న విషయం అది. క్లియర్గా మీరు డీటెయిల్గా ఎందుకు చెప్తానంటే కన్ఫ్యూజ్ అవ్వదు, కంగారు కొత్త సంవత్సరం ఏంటో ఇలాగ ఉంది, లాస్ట్ ఇయర్ చూస్తే ఎలాగ ఉంది, ఈ సంవత్సరం కూడా ఏంటో ఇలాగ ఉంది అనమాట కన్ఫ్యూజ్ అవ్వకండి. యూఆర్ గోయింగ్ టు మేక్ అ గుడ్ మనీ బట్ యువర్ గ్రాఫ్ ఈస్ జస్ట్ లైక్ దిస్ దెన్ ఆఫ్టర్ అంటే జూన్ తర్వాత జుమ్మని వేస్తుంది ఒకసారిగా. ఆ రేసిన తర్వాత మీ మొత్తం ఇది కూడా కవర్ అయిపోతుంది, ఈ 6 నెలలు కూడా కవర్ అప్ అయిపోతుంది, సక్సెస్ఫుల్ అనేది బాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, శుక్రుడితో అలాగుంది, కుజుడితో అలాగుంది. అలాగే ఏంటంటే, మీకు తులారాశికి గురుడు 4th హౌస్ నుండి 5th హౌస్కి వెళ్ళి మళ్ళీ 4th హౌస్కి వస్తాడు, అంటే అతిచారం ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ అవుతాడు, 3 మంత్స్ ముందుకెళ్తాడు. సో ఈ అతిచారం ముందుకెళ్ళినప్పుడు పిల్లలకు కావాల్సిన డెవలప్మెంట్స్ అనేది బాగుంటాయి, సక్సెస్ఫుల్ గ్రోత్ అనేది కనబడుతుంది మీకు. ఇటు వచ్చి ఏంటంటే, మీరు ఇక్కడ చూసుకోవాల్సినంటే కొంత సస్యమహాపురుషి యోగానికి సంబంధించిన కొంత ఫ్రూట్స్ కూడా మీకు వస్తాయి ఇన్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ జూన్ నుండి ఆగస్ట్ మధ్యలో వస్తాయి, దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేసేసాకగాను. ఏదైనా ఒక ప్లాన్ అంటే ఎలా ఉండాలంటే, ఈ రోజు కాకుండా ఫ్రూట్స్ 6 నెలల తర్వాత వచ్చినాయనే ఫీలింగ్స్ కానీ ముందుకెళ్ళగలిగితే తులారాశి వాళ్ళు చాలా బాగుంటున్నాయి. అంతకంటే వేరే పెద్దగా కంగారు పడకలే, కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఒక్క మంచి ఓపెనింగ్ అవ్వలే కదా కంగారు పడకలే, ఇన్వెస్ట్మెంట్లో ముందుకు వెళ్తూ వెళ్ళండి. ఏ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ అనుకోండి, లేకపోతే ల్యాండ్ అనుకోండి, గోల్డ్ అనుకోండి, లేదంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేయాలనుకోండి, లేకపోతే ఒక కంపెనీ ఓపెన్ చేశారు స్టార్టింగ్ ఒక 6 నెలలు కొన్ని డల్గానే ఉంటుంది, చేద్దాం వద్దా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు చేయాల్సిన ఏ కంపెనీ ఓపెన్ చేసినా 1st 6 మంత్స్ ఉంటుంది, తర్వాత ఫుల్ రైజింగ్ ఉంటుంది. ఈ జనరలైజేషన్ చెప్తే మళ్ళీ దీన్ని రిలేటెడ్ విత్ మీరు దశ, లగ్నము, దశ, అంతర్దశ, మీకున్న గోచారం ఎలా, ఇది మనం చెప్తున్న గోచారం గురించి గ్రహచారం ఎలా ఉందో అది కూడా మన యాడెడ్ వాల్యూ అనమాట. ఒకవేళ ఇలా ఉందంటే అది గోచారం కాకుండా గ్రహచారం బాగుందనుకోండి, దీనికి ఇది ఒక్కసారి లిఫ్ట్ చేస్తుంది. దట్స్ ఎ డిఫరెంట్ సెక్షన్ అగైన్, మనం మాట్లాడుతుంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎలాగుంది అనే విషయం మీద. ఓకే, కంబ్యాక్ టు వృషికం. వృషికానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే, వాళ్ళకి 3rd హౌస్లో గురు శని కలయిక అనేది ఇంకా అద్భుతం, తర్వాత అక్కడ షష్టగ్రహాలు కుటుంబం కూడా అవుతుంది, అది కూడా సూపర్గా ఉంటుంది వాళ్ళకి. వృషిక రాశి వారికి భయపడక్కర్లేదు. ఇంకా కుజుడు 6 ఇంట్లోకి వస్తాడు, ఓపెనింగ్ విత్ 6th హౌస్ అనమాట. 6th హౌస్లో కూజుడు అంటే సొంత ఇంట్లో ఉన్నాడంటే ఇంకా అందుకంటే అద్భుతంగా లేదు వృషిక రాశి వారికి, ఫెంటాస్టిక్. రాష్ట్రాధిపతి 6వ స్థానం, అంటే షష్టాధిపతి షష్టస్థానం పొందడం, అలాగే రాష్ట్రాధిపతి 6 ఇంట్లో ఉండడం అలా తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు 5వ ఇంట్లో వాడు పెట్టిన నరకానికి కొంచెం రిలీఫ్, ఏదైనా కుజుడు వల్ల 100% 200% ప్రాఫిట్ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఎవడో వచ్చి పైన వచ్చి వృషిక రాశి వారికి టపేలమైన ఒక్కసారిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, డబ్బు పెడతాను, లేదా ల్యాండ్ ఇస్తాను, ల్యాండ్ కొంటాం, ల్యాండ్ మీద పెడదామండి, ఇలాగ ఏదైనా చేసి కోఆర్డినేట్ చేసి
ఒక ల్యాండ్ లార్డ్ అవడానికి ఈ యొక్క 45 డేస్ ఇస్ ఏ గోల్డెన్ టైం ఫర్ వృషిక రాశి. అంటే ఎప్పటి నుండో ఉన్న చిన్న చిన్న బిట్ వచ్చినా సరే మనకు ఆనందం కదా, ఇల్లు లేని వాడికి చిన్న గది స్థలం దొరికినా ఆనందం కదా. సో అలాంటి ప్రయత్నాలు చేయగలిగితే సక్సెస్ఫుల్ అదే కనబడుతుంది. స్టార్టింగ్ అంటే న్యూ ఇయర్ స్టార్ట్స్ విత్ ఏ బిగ్ హైప్ అన్నమాట వృషిక రాశి వారికి. అలా ఉన్నది అంటే హైప్ కంటిన్యూ అయిపోతుంది వరుసగా, ఎందుకంటే ఆ స్పీడ్లోని కంటిన్యూటీ విల్ బి దేర్. బట్ ఏంటంటే కర్కాటకానికి వచ్చినప్పుడు అది 9th హౌస్ అవుతుంది కాబట్టి కర్కాటకంలో జూన్ 2nd వచ్చిన తర్వాత జూలై 15 మధ్య వరకు ఏదైనా అనవసరంగా మనకున్న ఫిక్స్డ్ డిపాజిట్ కానీ మనకున్న ల్యాండ్ కానీ మన లోన్స్ కానీ వాటిపై కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అనవసరంగా హైప్కి వెళ్ళు లేకపోతే ఏదో కారణం వల్ల ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయకండి. దేశ ఇంకా కర్కాటకంలో కుజుడు వచ్చినప్పుడు భాగ్యం, భాగ్యం అంటే లక్, లక్ మీద వెళ్ళి కూర్చుంటాడు, నీచస్థితి పండి ఉన్నాడు. అప్పుడు ఆ లక్ని కొంచెం కన్ఫ్యూజన్లో పెడతాడు. మనం అంటే ఇప్పటివరకు లక్ బాగుంది కదా, ఏదో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటాం. బట్ కర్కాటకంలో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా అది అన్లక్ అవుతుంది వాడికి. సో వృషిక రాశి వారు కొంచెం జాగ్రత్త పడాలి జూన్ నుండి జూలై 15 వరకు. అంతే, అది కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అలాగే శుక్రుడు యొక్క గమనం కూడా చాలా బాగుంది వృషిరాశికి. ఆల్మోస్ట్ శుక్రుడు వచ్చే స్థితిలో కొద్దిగా 5th హౌస్ అవుతుంది. డెఫినెట్గా పిల్లలకి అందరికీ మంచి యోగాన్ని ఇస్తాడు అక్కడ. దట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు మనం ఆ రోజు మూమెంట్స్ని బట్టి. అదొకటి. ఏదైనా వృషికానికి గురుబలం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి గురువు 3rd హౌస్లో ఉన్నాడు, ఆ తర్వాత అధిచారం మీద 4th హౌస్ ఏమో బ్యాక్ అవుతాడు, అదేమన్నా కూడా పెద్ద నష్టమే ఉండదు. శని 3 ఇంట్లో ఉండడం అద్భుతంగా ఉంటుంది, అది కూడా వరి ఒక్కలే. ఓన్లీ ద పార్ట్ ఈస్ జూన్ టు జూలై 15 ఒకటి కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే గ్రాఫ్ విల్ బీ సంథింగ్ స్టార్ట్స్ విత్ ఫుల్ హైప్, మిడిల్ స్లో, లిటిల్ స్లో న్యూట్రల్, తర్వాత మళ్ళీ ఫుల్ హైప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ జాగ్రత్త ఒక్క 45 రోజులు జాగ్రత్త పడితే సంవత్సరం మొత్తం మీద 21 ఇట్స్ ఎ గోల్డెన్ ఇయర్ అని చెప్పడానికి అవకాశం బాగుంది. నెక్స్ట్ కమ్ టు ధనురాశి. ధనురాశి వారికి ఏమవుతుందంటే ఇక్కడ ఫ్రమ్ 4th హౌస్ 5th హౌస్కి వెళ్తున్నాడు పుంజుడు. బట్ ఇట్స్ ఎ గుడ్ సైన్ ఓన్లీ, మంచి డెవలప్మెంట్ అని చెప్పచ్చు. అలాగే ఇక్కడ 2nd హౌస్లో వాడికి గురు శని కలయిక ఏదైతే ఉందో అందులో ఏంటంటే విపరీత అంటే నీచభంగ రాజయోగం కూడా జరిగింది కాబట్టి గురుడు వలన. సో అది ఒక ప్లస్ పాయింట్ కింద వాళ్ళకి కనబడుతుంది. సో కుజుడి మూమెంట్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 5th నుండి 6th అండ్ 7th 8th అనేసరికి మనకు అక్కడ నీచం అయిపోతుంది. సో ఇట్ ఈస్ ఏ కొంత మంచిది కాదు, కుజుడి యొక్క ఇంపాక్ట్ అనేది వీళ్ళ మీద మంచిది కాదు జూన్ టు జూలై మధ్యలో అన్నమాట. శనీశ్వరుడు యొక్క ప్రభావం చూస్తే బాగానే ఉంది, శుక్రుడు యొక్క ప్రభావం కూడా అద్భుతంగా పనిచేస్తుంది వీళ్ళకి. ఎటు వచ్చి మనం చూసుకోవాల్సిన ఏంటంటే వీళ్ళది ధనురాశి వారికి గురు సంచారం వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటినండి. గురుడు 3rd హౌస్కి వెళ్ళినప్పుడు ఎలిటిల్ బిట్ బెనిఫిట్ ఇస్తారు వాళ్ళకి, చదువుకునే విద్యార్థులు కానీ కోచింగ్ సెంటర్స్ కానీ ట్యూటోరియల్స్ అని చేసేవాళ్ళు మాత్రం. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదీని జూన్ జూలైలో చేయకండి. హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అని పీజీకి వెళ్ళాలి లేకపోతే ఫర్దర్గా మనం చూసుకుంటే ఎంఎస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇట్స్ ఎ గుడ్ టైం, గోల్డెన్ టైం. బట్ న్యూట్రల్గా ఉంటుంది ఈ సంవత్సరం అంతా. ఏంటంటే కింద సంవత్సరం అనేది కొంచెం బెటర్ అన్నట్టుగా ఉంటుంది తప్ప ఇట్ వోంట్ గివ్ ఏ బిగ్ హైప్ అనేది జరగదు వాళ్ళకి. ఎందుకంటే కుజుడు యొక్క సంచారం వీళ్ళకి పెద్ద బెనిఫిషియల్గా ఎక్కువగా చూపించడు. అన్లెస్ అంటే ఈ కమ్స్ అప్ టు ది సింహరాశి అండ్ కన్యా, సింహంలోకి వచ్చే వరకు వాళ్ళు కొంచెం న్యూట్రల్గానే ఉంటుంది. సింహంలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ హీల్ కమ్ అరౌండ్ నెక్స్ట్ శ్రావణ మాసంలో వస్తాడు, ఆగస్టు తర్వాత వస్తాడు. సో ఆగస్టు వరకు జస్ట్ కూల్ గోయింగే తప్ప డ్రాఫ్ అనేది అలా హైప్ అయ్యలేదు అనేది ఎక్కువగా కనిపించదు వీళ్ళకి. ఏదైనా పూర్వాశ్రమంలో సంపాదించిన ఉంటే దానికి కొంత న్యూట్రల్ అంటే రొటేషన్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది ఒక్కొక్కప్పుడు. అది వ్యాపారం కూడా ఏ వ్యవహారం కూడా ఏదైనప్పటికీ బోనస్లు అనుకోండి లేకపోతే ప్రమోషన్స్ ఇవన్నీ కూడా కొంచెం న్యూట్రల్గానే వెళ్తాయి. ఓకే జల్దీగా నమ్ గాడి అన్నట్టుగా వెళ్తున్నాయి తప్ప అంత హైప్లో వెళ్ళే అవకాశం కాదు. ఇది అగైన్ డిపెండ్స్ అపాన్ ది దశ అంత దశ. ఐ రిపీట్ అగైన్, నేను గోచారమే చెప్తున్నా, గ్రహచారం చెప్పట్లే. ఒకవేళ దశలో ఏదైనా అద్భుతమైన లగ్నం లగ్నానికి సంబంధించిన యోగదశ నడుస్తుంటే ఇది 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 ఇస్ సెకండరీ ధ్యానం, దీన్ని మనం పెద్దగా ఆలోచించగా వీటి గురించి. బట్ జనరల్లీ ఈ సంవత్సరం ఈ ధనురాశి వరకు ఈ విధంగా చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎంజాయ్ చేయండి చెప్పింది. అందులో ఉన్న ప్లస్లు మైనస్ కూడా ఐడెంటిఫై చేసుకోండి, మైండ్లో ఫిక్స్ చేసుకోండి వాటిని, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇట్స్ ఓన్లీ టు మేక్ యువర్ ప్లానింగ్ ప్రోగ్రామింగ్ డిజైనింగ్ గేమ్ గోలు థీమ్ సెట్ చేసుకోవడానికి నేను చెప్పే ఈ యొక్క స్పీచ్ అంతా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ విధంగానే మీరు ప్లాన్ చేసుకుంటారు. భయపడవలసిన అవసరం ఏం లేదు. ధనురాశి వారు గురు అనుగ్రహం తీసుకున్నారంటే దక్షిణామూర్తి కానీ మేధ దక్షిణామూర్తి కానీ దత్తాత్రేయుడు వారు కానీ సాయినాథుడు కానీ ఎవరిని గురువుగా భావిస్తే ఆ గురువు యొక్క మంత్రం సాధన చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇవన్నీ కొంచెం న్యూట్రల్ అవుతాయి. ఏదైనా స్పీడ్ అనేది రాశిపరంగా చూసుకున్నప్పుడు చాలా కూల్గా ఉంది తప్ప పెద్ద హైప్స్ ఏం ధనురాశి లేదని చెప్పడానికి అవకాశం. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం. శుభం వియాదం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148.
9848996444.